హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మల్లి సభిచి నేను మీ మల్లిక అందరూ బాగున్నారు కదండి ఇవాళ స్పెషల్ అయితే మిల్క్తో ఒక మంచి డెజర్ట్ అండి ఇదైతే ఎంత హెల్దీ అంటే మిల్క్తో తయారు చేస్తాం కదా చాలా అంటే చాలా ఆరోగ్యకరం అలాగే మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరు కానీ ఎంత ఇష్టంగా తింటారంటే వాళ్ళు తినే దాన్ని చూస్తే మీరైతే తప్పకుండా వెంటనే మళ్ళీ తయారు చేసి పెడతారండి చూస్తానికే కాదండోయ్ తినటానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఒక కేక్ లాగా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా భలేగా కట్ అయిపోతుంది కదండి చాలా బాగుంటుందండి మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో అయితే ఒకసారి తయారు చేసుకొని చూస్తే నేను చెప్పేది అయితే నిజమే మరి ఇంకా లేట్ లేకుండా మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి చూడండి నేనైతే ఒక కడాయి తీసుకున్నాను పొయ్యి మీద పెట్టాను కానీ స్టవ్ అయితే ఇంకా వెలిగించలేదు హాఫ్ లీటర్ దాకా అయితే మిల్క్ తీసుకుంటున్నాను ఇదైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి ఇలాంటి డెజర్ట్స్కి అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ బాగుంటుంది ఆ తర్వాత దీనిలోకి ముప్ప దాకా మైతా నెక్స్ట్ రెండు స్పూన్లు ఫ్లోర్ ఉంటుంది కదా అదేనండి మొక్కజొన్న పిండి దాన్ని కూడా వేసేసి మొత్తం మనం వేసినవి పాలల్లో పూర్తిగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా యూనిఫామ్లాగా కరిగిపోయేలాగా అయితే చూసుకోవాలి ఎక్కడ వండలైతే ఉండకూడదండి ఇంకా నేనైతే స్టవ్ వెలిగించలేదు చూడండి పూర్తిగా అయితే కరిగిపోయింది కదా ఇప్పుడైతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని చక్కగా పూర్తి సిమ్లో పెట్టేసేయండి ఎంత సిమ్లో పెట్టగలిగితే అంత సిమ్లో పెట్టి దీన్ని అయితే కొద్దిగా ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు ఒక చిన్న పని చేద్దామండి వేరే ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు వాటర్ వేసేసేయాలి నెక్స్ట్ దీనిలోకి చిటికెడు పువ్వు అయితే వేసుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే మనం ఏ పాకం పట్టట్లేదండి జస్ట్ నీళ్ళల్లో పంచదార కరిగి ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది చూడండి పంచదార అయితే స్లోగా కరిగిపోతుంది కదా అలాగే కుంకుమ పువ్వు వల్ల కొద్దిగా వాటర్ కలర్ అయితే మారుతుంది ఎందుకంటే పువ్వు కొంచెం కలర్ విడుస్తుంది కదా చూడండి అటు షుగర్ కరిగిపోయింది అలాగే సరిపోతుందండి కాకపోతే దీన్ని ఎప్పుడూ కొద్దిగా గోరువెచ్చగానే ఉంచుకోవాలి ఆ తర్వాత మనం వేసిన ఫ్లోర్ అలాగే మైదా కూడా మంచి పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది కదా ఇదేనండి మ మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా వెనీలా ఎసెన్స్ అలాగే ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ ఏదున్నా కూడా మరేం పర్లేదండి దీనిలో అయితే వేసేసుకొని అది మొత్తం చక్కగా కరిగి యూనిఫామ్గా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఒక మంచి ఎంత మంచి టెక్స్చర్తో ఎంత స్మూత్గా మంచి పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది కదా మన డెజర్ట్కి ఇలా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత దీనిలోకైతే నేను కొద్దిగా షుగర్ వేసుకుంటున్నానండి ఎందుకు అంటే మనం ఇంతవరకు అయితే షుగర్ వేసుకోలేదు అందుకే మీ అభిరుచుకి తగ్గట్టుగా మీరు కూడా చక్కగా షుగర్ వేసుకొని కలిపేసుకొని ఆ తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత ఒక వెడల్పాటి బాక్స్ లాంటిది తీసుకొని అయితే నేను బిస్కెట్స్ సెట్ చేసుకుంటున్నాను నాకు గుడ్డే ఇష్టం చెప్పి గుడ్డే తీసుకున్నానండి మీరైతే మ్యారీగోల్డ్ కానీ రస్క్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా సెట్ చేసుకొని ఆ తర్వాత అయితే దీని మీదకి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి పంచదార పాకం దాన్నైతే పోసేసేయాలి చెప్పాను కదండి పోసే పంచదార పాకం మాత్రం గోరువెచ్చగా ఉండాలి చల్లగా ఉన్న పాకం అయితే కుదరదు ఎందుకంటే ఈ బిస్కెట్ ఆ వేడికి మెత్తబడాలన్నమాట అందుకే కొద్ది ఎక్కువగా వేడి ఉన్నా కూడా మరేం పర్లేదు సో చక్కగా ఇలా మొత్తం ఈవెన్గా అయితే పోసేసేయాలి సో ఇలా మనం రెడీ చేసుకున్న పాకాన్ని అయితే మొత్తం అన్ని బిస్కెట్స్కి ఈవెన్గా అందేలాగా అయితే పోసేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మైదాపిండి పేస్ట్ లాంటిది తీసుకొచ్చి దీని మీద అయితే మొత్తం ఒక లేయర్ లాగా యూనిఫామ్గా ఒకే హైట్ వచ్చేలాగా అయితే సెట్ చేసుకోవాలండి గరిడితోనే మొత్తాన్ని సెట్ చేసేసుకోండి చూడండి మొత్తం అయితే ఇలాగా పరచుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడైతే ఇది ఎండు కొబ్బరి అండి సో ఈ ఎండు కొబ్బరిని కూడా దాని మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి సో ఇది ఎంత వేసుకుంటారు అనేది మీ ఇష్టానికి ఆధారపడి ఉంటుంది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది కదా దాని టేస్ట్ ఎప్పుడు కూడా సో ఎండు కొబ్బరిని ఇలా పల్చిగా ఒక లేయర్ లాగా అయితే సెట్ చేసేసుకుంటున్నాను నేనైతే సరిపోతుందండి సో ఆ తర్వాత అయితే మళ్ళీ దాని మీద ఒక లేయర్ ఆఫ్ అయితే రెడీ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఇందాక ఏ బిస్కెట్స్ అయితే యూజ్ చేస్తారో ఆ బిస్కెట్స్నైనా పెట్టుకోవచ్చు లేదా టేస్ట్ మారాలి అనుకుంటే వేరే బిస్కెట్స్ ఇలా ఇంకొక లేయర్ అయితే సెట్ చేసుకోవచ్చు చక్కగా ఇలా సెట్ చేసుకొని ఇందాక మనం ఎలా అయితే ఆ పాకాన్ని పోసామో మళ్ళీ అదే పాకాన్ని మళ్ళీ దీని మీద అయితే యూనిఫామ్గా అన్ని బిస్కెట్స్కి అందేలాగా అయితే పోసేసేయాలి చూడండి నేనైతే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగైతే వేసేసుకోవాలి అంటే మనం వేసే పాకం అయితే తప్పకుండా గోరు వచ్చగా అయితే వండి తీరాలండి మళ్ళీ మనం రెడీ చేసుకున్న ఆ మైదాపిండి దాన్ని అయితే తీసుకొచ్చి మళ్ళీ ఒక లేయర్ నీట్గా ఫామ్ అయ్యేలాగా ఒకే హైట్లో ఉండేలాగా సెట్ చేసుకోవాలి అంతేగాని చోట ఎక్కువ ఒకచోట తక్కువ అయితే ఉండకూడదు చూడండి మళ్ళీ సెట్ అయిపోయింది కదా సరిపోతుంది ఇప్పుడైతే మళ్ళీ ఎండు కొబ్బరిని కూడా వేసేసుకుంటున్నానండి ఎండు కొబ్బరి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మళ్ళీ ఒక లేయర్ అయితే రెడీ అయిపోయిందండి సరిపోతుంది చూడండి చూస్తానికి ఇప్పుడే ఎంత ఎమ్మెగా ఎంత బాగుందో కదా ఇది పూర్తిగా రెడీ అయితే మాత్రం మీరు తప్పకుండా చాలా ఇష్టంగా తింటారండి నెక్స్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏవైతే అవైలబిలిటీలో ఉంటాయో అవన్నీ కూడా చక్కగా ఫైన్గా తురుముకోండి అంటే పొడుగ్గా సన్నగా ఉండేలాగా అయితే తురుముకొని ఐ మీన్ కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి సో నేనైతే పిస్తా బాదం జీడిపప్పు ఇలా వాటిని వేసుకుంటున్నాను సో మొత్తం అయితే సెట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదండి కానీ ఇప్పుడైతే తినకూడదు సో దీన్ని అయితే ముందు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట డీప్ ఫ్రిజర్లో అక్కర్లేదండి మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టి కనీసం ఒక టూ త్రీ అవర్స్ అయితే వదిలేసేయాలి సో అలా సెట్ చేసిన డెజర్ట్ అండి ఇది చూడండి బయటికి తీసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టి తీరాలండి ఫ్రిడ్జ్లో పెడితేనే మీకు అదైతే చక్కగా ఒక డెజర్ట్ లాగా సెట్ అవుతుంది అంటే కొద్దిగా దగ్గరకు అవుతుంది అలాగే సాఫ్ట్ అవుతుంది మీ బిస్కెట్స్ కూడా చక్కగా మెత్తబడి ఉంటాయండి అలాగే కొద్దిగా క్రంచీగా కూడా ఉంటాయి సో కట్ చేస్తున్నానండి జస్ట్ ఒక కేక్ పీస్ లాగా తీద్దాము అనే ఉద్దేశంతో ఎంత బాగా ఎంత స్మూత్గా ఎంత బాగా దిగిపోతుందో చూడండి సో నేనైతే ఒక పీస్ బయటికి తీసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందా కదా అలాగే చూడండి కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో అంతేనండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరే నాకు తెలియచేస్తారండి అంతేనండి మన డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది మరి నచ్చిందా నచ్చితే కనుక ఈ వీడియోని ఒక లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దాట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్